గత నెల రోజులుగా ఈ కరోనా వైరస్ మీద ఈరోజుకు ఆ రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బులెటిన్ రిలీజ్ చేయడం కానీ సమాచారాన్ని మీకు చేరవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇంత సమాచారం చేరవేస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని ఛానళ్లలో కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి భయభ్రాంతలకు గురిచేసేటువంటి ప్రసారాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బాధ్యత కలిగిన ఛానళ్ళు, బాధ్యత కలిగిన పేపర్లు ఇప్పుడున్న ఈ గంభీరమైన పరిస్థితులలో ఇవాళ ప్రజలకు మేలు జరిగే, ప్రజలకు ధైర్యాన్ని కలిగించే, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని చేరవేయాలి తప్ప అనవసరమైన సమాచారం చేరవేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ల మీద కూడా వచ్చింది, పేపర్ పట్టుకుంటే కరోనా వస్తుంది, పేపర్ చదివితే కరోనా వస్తుంది అని చెప్పి కూడా మాట్లాడింది. అంటే అనేక పేపర్ల యజమాన్యాలు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించే పరిస్థితి వచ్చింది. అంటే ఒకనాడు మేము ఖండించే పరిస్థితి వచ్చింది, ఒకనాడు పేపర్ వాళ్ళు కూడా ఖండించే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరికైనా ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎన్నడో ఒకనాడు మనల్ని కూడా చుట్టుముడుతాయన్న విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు కానీ, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే పద్ధతి కానీ సమీక్షించిన తర్వాత, హై లెవెల్ చర్చోపచర్చలు జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అంతకంటే ముందు రోజు ప్రెస్లో అన్ని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా సాధ్యమైనంత మేరకు ప్రైవేట్లో ట్రీట్మెంట్ కాకుండా ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటళ్ళల్లో కానీ ప్రభుత్వపరమైన ఫెసిలిటీస్లోనే వీళ్ళకు ట్రీట్మెంట్ అందించాలి, వీళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి, వీళ్ళకి క్వారంటైన్ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగానే చెస్ట్ హాస్పిటల్ ఒక హాఫ్ని, టోటల్ గాంధీ హాస్పిటల్ని, టోటల్ కింగ్కోటి హాస్పిటల్ని, అదేవిధంగా కొంత మిగతా హాస్పిటల్ని కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో గొప్పగా లేదా 13 అంతస్తులతోటి ఒక 1500 మందిని ఇక్కడ క్వారంటైన్ చేసేటువంటి అవసరం కానీ ఐసోలేషన్లో పెట్టే అక్కడ ఉండదు కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఇవాళ దీన్ని చేస్తూ ఉన్నాం. ఒక 3 రోజులలో 3 ఫ్లోర్లు, 6 రోజులలో 6 ఫ్లోర్లు, ఒక 20 రోజులలో ఈ మొత్తం ఫెసిలిటీ ఒక 1500 మందికి సరిపడేటువంటి ఫెసిలిటీని ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికోసం ఇక్కడున్న మా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మా రఘునందన్ గారు, మా వైద్య అధికారులు అందరూ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్ద అన్ని హంగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ తోటి ఇక్కడ ఏ డెఫిషియన్సీ అయితే ఉన్నాయో, ఏ ఫెసిలిటీస్ ఇప్పటికీ పాడై ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని పూర్తి స్థాయిలో 3వ రోజు నుంచి ఇక్కడ ఈ ఫెసిలిటీని అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా, మనకు వాస్తవంగా ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి, ఇప్పుడున్న పెరుగుదలను బట్టి ఇంత పెద్ద అక్కర్లేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలు ఇటలీలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో చూసిన తర్వాత మనం ముందస్తుగా మేల్కోకపోతే నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకోవాలనే సంకల్పంలో బాగానే ఇవంతా కూడా చేస్తూ ఉన్నాం. అంత మాత్రాన ఏదో ఇది అంత అవసరం పడుతున్నటువంటి భావన ప్రజలు కూడా ఉండాల్సి అక్కర్లేదు, ఏదో జరుగుతుంది అనే భావన అక్కర్లేదు. తూచా తప్పకుండా కరోనా వైరస్ సోకిన పేషెంట్లను టెస్ట్ చేసిన తర్వాత మేమే ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా అనుమాన పడాల్సి అక్కర్లేదని చెప్పి ప్రజలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొంతమంది సైకోలు, శాడిస్టులు పెట్టేటువంటి వార్తల్ని నమ్మద్దని, ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజల ఆరోగ్య బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఉంటుంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మీద ఉంటుంది, మా మీద ఉంటుంది కాబట్టి దయచేసి మేము ఇచ్చేటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ, మేము మీకు పంపించే వార్తలు కానీ తూచ తప్పకుండా పాటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ నిన్న చూస్తూ ఉన్నాం రెడ్ జోన్లని, ఏదో గ్రీన్ జోన్లని, ఏ జోన్లు లేవు. ఇప్పటి వరకు వాస్తవంగా
పేషెంట్స్ అందరు కూడా, ఫారెన్ రిటర్నీస్, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది తప్పించుకొని కొంతమంది బాధ్యత మర్చిపోయి నాకేమైతే లేనట్టుకో నెగ్లిజెన్స్ తోటి వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగట్టిండు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం వాళ్ళ కుటుంబ సభ్యులకు 6 మందికి అండగట్టిండు. ఒక డాక్టర్ కుటుంబంలో 4 మందికి అండగట్టిండు. ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఎవరైతే ఢిల్లీకి పోయిన వాళ్ళు, అక్కడ ఒక మజీద్ ఉన్నట్టున్నది, అక్కడ ఎక్కువ మందికి వస్తున్నట్టున్నది, అక్కడికి పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి ఇక్కడ ఒకటే కుటుంబంలో 6 మందికి అండగట్టిండది. ఇంకొక డాక్టర్ కూడా బయట ఎక్కడనో తిరుపతికో లేకపోతే వేరే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్ ఉండడం వల్ల వచ్చింది కాబట్టి, ఎక్కడ కూడా ఇప్పటి వరకు అన్నోన్ పర్సన్స్కి, అంటే కరోనా వైరస్ పేషెంట్తో ఎక్స్పోజ్ కాని వ్యక్తులకి, కాంటాక్ట్ కాని వ్యక్తులకు రాలేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనేది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ లింకులతో వచ్చింది తప్ప, వాళ్ళ కాంటాక్ట్తో వచ్చింది తప్ప వట్టికి ఎక్కడ రాలేదు. ఇది గాలితో వ్యాప్తి చెందే రోగం కాదు, ఇది బాజప్తా కరోనా వైరస్ సోకిన పేషెంట్తో వచ్చినటువంటి రోగం కాబట్టి ఇవాళ ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. రెండవది, ఇవాళ నిన్న 13-14 కేసులు పెరిగినాయని చెప్తున్నారు. మేము నిన్న ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ స్క్రీన్ చేశాం, వాళ్ళకు కూడా 2-3 పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఐసోలేషన్ పెట్టుకుంటా ఉన్నాం. అంతేకాకుండా సర్వెలెన్స్లో కూడా ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ఎవరెవరి సంబంధం లేదు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తీస్తున్నాం కాబట్టే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయటపడ్డారు, తీస్తున్నాం కాబట్టే ఇన్ని కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి సర్వెలెన్స్ కూడా మా డైరెక్టర్ గారి నాయకత్వంలో చాలా ఎఫెక్ట్గా జరుగుతూ ఉంది. మా డిఎంఈ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా గొప్ప జరుగుతూ ఉంది. ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్లో గచ్చిపోలేదు రెడ్ జోన్ అట, ఇంకొక దగ్గర ఇంకో ఏ జోన్లు లేవు, ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్ లేదు, ఆందోళన చెందాల్సిన అక్కడ అంతకంటే కూడా లేదు. ఏదైనా ఉంటే మేము చెప్తాం, మేము చెప్పింది మాత్రమే నమ్మని తప్ప ఈ ఇంతకుముందు చెప్పినట్టుగా సైకోలు పెట్టే సాడిస్టులు పెట్టేటువంటి బాధ్యత లేని వార్తల్ని సోషల్ మీడియాని నమ్మకండి అని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవంగా మన హైదరాబాద్కి కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉన్నారు, గుల్బర్గా లాంటి ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మీకు తెలుసు ఒక పేషెంట్ అక్కడనే కరోనాతో వచ్చి ఇక్కడ చనిపోయిన విషయం. ఇంతవరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క మనిషికి సీరియస్నెస్ లేదు, ఒక్క మనిషి వెంటిలేటర్ మీద లేడు, ఒక్క మనిషికి ఐసీయూలో ఉండే అక్కర లేదు, అందరికందరూ కోలుకుంటూ ఉన్నారు. కానీ దీంట్లో అంతకుముందే కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫెయిల్ ఉన్న హార్ట్ అటాక్ అంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేదా 65-70 సంవత్సరాలు పైబడి బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏమైనా ప్రమాదం ఉంటుంది తప్ప ఇలా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా ప్రమాదం లేదు. ఇలా వచ్చిందంటే కూడా ఒక ఆయన 79 ఇయర్స్ ఆయన ఉన్నాడు, ఒక ఆయన 79 సంవత్సరాలు ఉన్నాయి, ఆయనకు ముసలాయన, ఆయనకు కిడ్నీ పేషెంట్, ఆయన బీపీ ఉంది, షుగర్ ఉంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి వచ్చిన కొంచెం కేర్ఫుల్ ఉండాల్సి అక్కడ ఉన్నది. దాంట్లో మన దగ్గర కూడా ఒక ఆయన కర్ణాటక నుంచి వచ్చిండు ఇట్లాంటి పేషెంటు, ఒక ఆయన మన దగ్గర నుంచి కూడా వచ్చిండు, వాళ్ళిద్దరు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు.